నేను లెల్లెల బాలకృష్ణ సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి ఇక్కడ జగిత్యాల జిల్లా కోరుకొల్ల జరుగుతున్నటువంటి పూలే అంబేద్కర్ నగర్ కాలనీలో వేలాది మంది పేద ప్రజలు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు మైనారిటీలు పొట్ట కూసుకుంటేటువంటి పొట్ట కష్టం చేసేటప్పుడు పొట్టగడవనేటువంటి పేదలందరూ కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇది సర్వే నెంబర్ 923 లో 52 ఎకరాల భూమిని వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇళ్ల కోసం కేటాయించారు. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అదే భూమిని ప్రభుత్వానికి రెవెన్యూ సంపాదించుకోవడం కోసం అమ్మకానికి కూడా పెట్టిండు. కానీ అది జరగలేదు, ఇది జరగలేదు, ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. విషయం ఏంటంటే వాస్తవంగా గవర్నమెంట్ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారే ప్రకటించారు 923లో 52 ఎకరాల భూమి ఉందని. మేము ప్రైవేట్ సర్వేల ద్వారా మాకు సంబంధించిన వాళ్ళ ద్వారా కొలిపిస్తే అది కేవలం ఇప్పుడు అక్కడ ఉన్నది ఎంత అంటే కేవలము 28 ఎకరాలే ఉన్నది. మరి మిగతా 52 ఎకరాలలో 28 ఎకరాలు అంటే అక్కడ ఇప్పటికే 22 ఎకరాలు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూ కబ్జాదారులు కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము 100 గజాలు పేదలకు, దళితులకు, గిరిజనులకు, బీసీలకు, మైనార్టీలకు అడుగుతున్నాం. కానీ వందల అక్కడ ఉన్నటువంటి ఎకరాలకు కబ్జా చేసినటువంటి కబ్జాకోరులు, కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కొంతమంది ఉస్క మాఫియా, కొంతమంది ఆక్రమణదారులు కబ్జాలు చేసినటువంటి వాళ్ళ జోలికి పోకుండా ఇదే కోరుట్ల పట్టణంలో మాదాపూర్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మాదాపూర్ రోడ్డుకు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నిన్న మొన్న కట్టిండట ఒక ఆయన 15 లక్షల రూపాయలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అక్కడ గోడలు కట్టించిన పరిస్థితి ఆక్రమణ చేసింది. ఇదే రెవెన్యూ సిబ్బంది పరిస్థితుల్లో గడిబూరు దగ్గర 100 ఎకరాల కబ్జాలయ్యింది. ఇదే ఇక్కడ మద్దూరు చెరువులో పెద్ద ఎత్తున కబ్జాలయ్యింది. వెటర్నరీ కాలేజీలో పెద్ద ఎత్తున కబ్జాలయ్యింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా వ్యాయామశాల దగ్గర కబ్జా అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున కోరుటలో కబ్జాలయ్యాయి భూములు. వాటన్నింటినీ మేము ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రంలో ఇచ్చాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో కోరుటలో ఎక్కడెక్కడ ఎంతెంత కబ్జాలయ్యాయో, ఎక్కడెక్కడ కబ్జాదారులు ఆక్రమణదారులు ఎక్కడెక్కడ ఎంత కబ్జా చేసిండ్రో వాటి వివరాలన్నీ కూడా మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఇస్తాము. ఆ కబ్జాలు చేసినటువంటి వాళ్ళ దగ్గర, ఆక్రమణదారుల దగ్గర ప్రభుత్వ భూమిని తీసుకొని పేదలకు ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది ఆర్డీఓ గారికి ఇచ్చాము. అదేవిధంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం లోకల్ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు 2,000-2,500 మంది ర్యాలీలో పాల్గొన్నారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారు వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ మా ఏదైతే పూలే అంబేద్కర్ నగర్లో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కరెంటు ఆయనే ఇప్పించాలి, నీళ్లు ఆయనే ఇప్పించాలి, ఇళ్ల స్థలాల జోలికి ఎవరు రాకుండా ఆయనే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే 8,000 ఓట్లు అక్కడ ఉన్నాయి, ఎమ్మెల్యే గారికి ఒక్క ఓటు వేయకుండా మేము చేస్తాం. ఒకవేళ ఆయన మాకు సాయం చేస్తే 8,000 ఓట్లు ఎమ్మెల్యే గారికి వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు మాకు సాయం చేస్తాడా లేకపోతే ఆయన అన్యాయం చేసుకుంటాడా ఆయన తెలుసుకోవాలి. ఇప్పటికీ చాలాసార్లు ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడినాం, ఎమ్మెల్యే గారు ముందుకు రావట్లేదు. దయచేసి ఇప్పటికైనా మేము ఎమ్మెల్యే గారితో జరుపుతున్నాం, వెంటనే ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని రెవెన్యూ సిబ్బందికి, పోలీసు వాళ్ళకు, అదేవిధంగా వాళ్ళందరికీ మాకు సహకరించమని చెప్పండి. మేము ఎవరికీ అన్యాయం చేయం. పేదలకే 100 గజాల చొప్పున ఇల్లు పంచే ప్రయత్నం చేస్తున్నాం, అంతే తప్ప మేము ఇంకోటి కాదు. దయచేసి వెంటనే మేము మాత్రం ఆ స్థలాలు వదిలేది లేదు, మా ప్రాణాలు పోయినా ఆ స్థలాలు వదలము. ఖచ్చితంగా అది గవర్నమెంట్ భూమి, ఇంకా 26 ఎకరాలు కబ్జాకోరుల దాంట్లో ఉన్నది. అది కూడా వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు తీసి అది కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 4,000 అప్లికేషన్ ఫారమ్స్ ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఆర్డీఓ గారికి ఇచ్చడం జరిగింది. కాబట్టి వెంటనే ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.